అదే కాకుండా నల్గొండ ఇది దాదాపు సామాజిక ఉద్యమాలకు అన్ని ఉద్యమాలకు కేంద్ర బిందువు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు అనేక మంది సామాజికవేత్తలు విప్లవకారులు ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు సామాజిక కోణంలో వారందరిని మీరు సమీకరించేస్తా ఆ స్థితి మీకు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దాని మీరు ఏమంటారు నాకు 100% ఉంది మీరు అన్నారు ఇది జిల్లా కేంద్రం ఈ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా కేంద్రం జడికి చుట్టూ 4-5 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ నలు కోరుకుంటున్నారు ఓకే పిల్లి రామరాజు అనే వ్యక్తి ఫోన్ చేస్తే ఏ ఊరు ఏ పార్టీ ఏ కులం సంబంధం లేకుండా వచ్చి పని చేస్తాడు ఓకే అది వాళ్ళు కోరుకుంటున్నారు ఎమ్మెల్యే అయిననుకో మాకు ఏదైనా ఆపద ఉందంటే మా ఎమ్మెల్యే రాకపోయినా రామరాజుతో పని చేయించుకుంటామని ఒక ధీమాలో ఉన్నారు ఓకే సేమ్ టైం ఈ నల్గొండ నియోజకవర్గంలో ఈ పట్టణంలో గాని నియోజకవర్గము ఇది జిల్లా కేంద్రం చేయబట్టి ఇక్కడ మేధావులు ఉన్నారు కార్మికులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు విద్యార్థులు ఉంటారు ఆ అన్ని వర్గాల రైతులు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉంటారు ఓకే ఈ జిల్లా కేంద్రంలో ఉద్యోగస్తులందరికీ ఉదాహరణకి చెప్తా నేను ఇయాల 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి 4 ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి ఇలంతా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఒక కుట్ర అంటే ఎమ్మెల్యే ఎవరు ఉంటే వాళ్ళ సామాజిక వర్గము వాళ్ళ చుట్టాలు వాళ్ళ దోస్తు ఎవరో చెప్తే వాళ్ళకి పోస్టింగ్ ఓకే కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో నిజంగా నీతి నిజాయితీగా పరిచేద్దాం అనుకున్న ఆఫీసర్ స్థానం లేదు ఓకే కీ పోస్ట్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్ రిమోట్ దగ్గర పెట్టుకొని రిమోట్ వస్తారు కిందోలని ఇబ్బంది పెట్టదు ఎవరైనా కాదు అని పని చేస్తే ఫోన్ చేసి బెదిరింపులు ఫోన్ చేసి బెదిరింపులు అవన్నీ చూసి చూసి ఇలా ఉద్యోగస్తులలో మావాడు మా ఇంటి బిడ్డ రామరాజు ఎమ్మెల్యే అయితే మేము కూడా రేపటినాడు మాకు అవకాశాలు దక్కుతాయి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు ఓకే ఇలా ఎవరిని చేరదీసి వీరిద్దరు 20 సంవత్సరాలు ఏదైన నాయకుడు ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఎదగనీయలేదు ఏ సామాజిక వర్గాన్ని ఎదగనీయలేదు మైనార్టీలను ఎదగనీయలేదు ఎస్సీ వాళ్ళని ఎదగనీయలేదు బీసీలను ఎదగనీయలేదు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి వెంకయ్యరెడ్డి నల్లగొండ టౌన్ లో ఇద్దరిని తిప్పర్తిలో ఇద్దరిని కనగల్లో ఇద్దరిని నల్గొండ మండలంలో ఇద్దరిని తన అనుచరులను తయారు చేసుకొని వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు 5 సంవత్సరాలు ఓడిపోయింది కదా 2018లో ఓడిపోయి భువనగిరి పోయిండు భువనగిరి పోయినప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడ మళ్ళీ ఇలా ఎన్నికల ముందు వచ్చిండు ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి నాయకులు పేదవాడు చనిపోయినప్పుడు నేను పోయి ఒక సాయం చేస్తున్నప్పుడు అవాళ్ళ మరి తీసుకొచ్చి పంచేయొచ్చు కదా సప్పు లేదు మాకు సంబంధం లేదు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని మాట్లాడారు ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకుని పోయి ఓట్లు అడుగుతున్నారు ప్రజల్ని అంటే మీ జేబులు మీ కడుపు నింతే చాలా ప్రజల బాధలు పట్టించుకునేది లేదా